అందరికీ నమస్కారం. పోలవరం డ్యామ్ నిర్మాణం ప్రశ్నార్థకమైపోయింది. పాడిందే పాట పాచిపళ్ళ రాంబాబు అన్నట్టుగా ఒక గోబెల్ ప్రచారం. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం మీద బాధ్యత లేకుండా ఇరిగేషన్ మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. ముఖ్యమంత్రి నోరు తెరవడం, ముఖ్యమంత్రి అసమర్థుడు అవటం వల్ల ఇవాళ పోలవరం డ్యామ్ నిర్మాణం పక్క రాష్ట్ర ఇరిగేషన్ వ్యక్తి చేతిలో పెట్టారంటే ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత కనపడతా ఉంది. వెదిరి శ్రీరామ్ పక్క రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సెంట్రల్ వాటర్ కమిషను, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్, రాష్ట్ర జలవనరుల శాఖ 72% పోలవరం పనులు పరిగెత్తిచ్చారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం 14 నెలల్లో ప్రపంచంలోనే అతిపెద్ద డయాఫ్రమ్ వాల్ ఎల్ఎన్టీ బావర్ సంస్థ గోదావరి ప్రవాహాలను తట్టుకొని 2 సీజన్లో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పూర్తి చేయబడింది. 72% పనులు వెళ్ళాయి. బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టుగా 2018 కేంద్ర ఇంధన శాఖ మంత్రి చేతుల మీదుగా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టుగా 16 జాతీయ ప్రాజెక్టులో అవార్డు తెచ్చుకుంది. నేనే స్వయంగా ఢిల్లీ వెళ్ళి అవార్డు తీసుకొచ్చాను. 32,535 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ 24 గంటల్లో కంటిన్యూగా జాతీయ ప్రాజెక్టులో దేశంలో ఈ విధంగా పనులు చేసినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా పోలవరం ప్రాజెక్టు పేరు చేర్చబడింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి డబ్బు కక్కుర్తితో జరుగుతున్న పనుల్ని క్యాన్సిల్ చేసి పనులు చేస్తూ ఉన్న ఏజెన్సీని వరదలు వచ్చే సమయంలో డ్యామ్ నుండి బయటికి పంపి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ CEO తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, అబెయన్స్లో పెట్టండి మీ నిర్ణయాలని, ఎమర్జెన్సీ మీటింగ్ ఆగస్టు 2019లో మినిట్స్ కూడా చాలా స్పష్టంగా డిఫెక్ట్ మేనేజ్మెంట్ ఉంటుంది, తర్వాత పనులు ఏ ఇబ్బందులు వచ్చినా లోపాలు వచ్చినా పోయిన ఏజెన్సీని అడగాల, వచ్చిన ఏజెన్సీని అడగాలని కూడా వాళ్ళు స్వయంగా చెప్పినప్పటికి కూడా లెక్క పెట్టకుండా నవంబర్ 2019లో రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడి 2 పోటీదారులు ఉండాలి, కానీ ఒకే ఒక్క ఏజెన్సీకి రిజర్వ్ టెండరింగ్ చేసి రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ప్రశ్నార్థకం చేశారు. ఇది పూర్తిగా జగన్ రెడ్డి నిర్వాహకం, జగన్ రెడ్డి తెలివితక్కువతనం, జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వం, ముఖ్యమంత్రి మూర్ఖత్వం వల్ల, తెలివితక్కువతనం వల్ల, అవగాహన లోపం వల్ల, అనుభవ రాహిత్యం వల్ల ఈ రాష్ట్ర రైతాంగం భారీ మూల్యం చెల్లించుకుంది. ఒక జాతీయ ప్రాజెక్టు, 50 లక్షల ఎకరాలకి నీరిచ్చే ప్రాజెక్టు, 960 మెగావాట్ల విద్యుత్ జల విద్యుత్ ఈ రాష్ట్రానికి వచ్చే ప్రాజెక్టు దగ్గర ఈ ప్రాజెక్ట్‌నే ప్రశ్నార్థకం చేసి రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. ముఖ్యమంత్రి మౌనం ఈ రాష్ట్రానికి మంచిది కాదు. రాష్ట్ర రైతాంగానికి జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఒక ఇరిగేషన్ మంత్రితో ఒక జోకర్ లాగా ప్రతిరోజు దేవినేను మా కారణం మా నాయకుడు కారణం ఈ పిచ్చి మాటలు కట్టి పెట్టండి. పీపీఏ ఆధ్వర్యంలో డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ ఆధ్వర్యంలో సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్లకు అనుగుణంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గడ్కరీ గారే 2 సార్లు డ్యామ్ సైట్కి వచ్చి స్పిల్వే ముందు ప్రాజెక్ట్ సైట్లో స్పిల్వే ముందే 40 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి, ఒక సీనియర్ ముఖ్యమంత్రి, ప్రత్యేకమైన శ్రద్ధ పోలవరం ప్రాజెక్టు ఈ దేశం మా డిపార్ట్మెంట్ గర్వపడుతుందని స్వయంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గడ్కరీ గారు చెప్పారు. మొన్న షకావత్ గారు డ్యామ్ సైట్కి వచ్చి నెత్తికొట్టుకొని చెప్పాడు, 2 ఏళ్ల క్రితం నేను డ్యామ్ సైట్కి వస్తే పోలవరం డ్యామ్కి కర్మ పట్టేది కాదు, పోలవరం డ్యామ్కి ఈ పరిస్థితి వచ్చేది కాదు, రౌతుని పట్టి గుర్రం పరిగెత్తుద్ది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ వెదిరి శ్రీరాములు అనేవాళ్ళు అడ్రస్ లేరు మాకు. ఇవాళ పక్క రాష్ట్ర వెదిరి శ్రీరామ్ పోలవరం డ్యామ్ మీద నిర్ణయాలు తీసుకుంటున్నాడు. డయాఫ్రమ్ వాల్ పై 2 నెలల తర్వాత నిర్ణయం. జగన్మోహన్ రెడ్డి గారు, ఇది మీ అసమర్థత, మీ చేతకంతనం, మీ దద్దమ్మతనం, మీ పరిపాలన వైఫల్యం. ఎందుకంటే మీ అసమర్థత వల్ల ఇవాళ పక్క రాష్ట్రం వాళ్ళు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని రివ్యూ చేస్తున్నారు. స్వయంగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు, ఏమయ్యా జగన్ రెడ్డి 1 మీటర్ తగ్గించుకోమని చెప్పాను, దానికి అంగీకారం తెలిపాడని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నిండు శాసనసభలో చెప్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నోరెందుకు తెరవలా, ఎందుకు నోరు మూసుకూర్చున్నారు, ఎందుకు ఖండించలేకపోయారు? మీరు ఎన్నికల్లో నిధులు తెచ్చుకోవటం వల్ల ఆ ఎన్నికల్లో నిధులు తెచ్చుకున్న దానికే పోలవరం ప్రాజెక్ట్ని తాకట్టు పెట్టారు, పోలవరం ప్రాజెక్ట్ని పండగ పెట్టారు, పోలవరం పనులు నిర్లక్ష్యం చేశారు, పోలవరం ఇరిగేషన్ కాంట్రాక్ట్నే రద్దు చేశారు, కొత్త ఏజెన్సీలు మీ నిర్వహణ కారణంగా ఇవాళ అక్కడ ఇబ్బంది వస్తే గుంటలు పోవడానికి 800 కోట్లు, నీళ్ళెత్తిపోయటానికి 2000 కోట్లు, ఈ డ్రామాలంతా గత 6 నెలలుగా నడిపిస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, 2020లో డయాఫ్రమ్ వాల్ ఇబ్బంది వస్తే 21 జూన్ ముఖ్యమంత్రి డేట్లు ఎలా పెట్టాడు? 2022 డిసెంబర్ ముఖ్యమంత్రి డేట్లు ఎలా పెట్టాడు? 23 జూన్ ముఖ్యమంత్రి డేట్లు ఎలా పెట్టాడు? శాసనసభలో 23 నాటికే అంటే డిసెంబర్కి పోలవరం డ్యామ్ పూర్తి చేస్తామని ఏ విధంగా చెప్పారు? పోయినాడేమో నన్ను అడగొద్దు అంటాడా, వచ్చినాడేమో నాకు తెలియదు అంటాడా? ఏందే ఇది? పోలవరం డ్యామ్ అంటే పులిచింతల బ్యారేజ్ కట్టటమా? ఇటువంటి దద్దమ్మ అసమర్థ చేతగాని ఇరిగేషన్ మంత్రులు ఈ రాష్ట్రానికి ఇరిగేషన్ మంత్రులా? 3 పంటలు పండిస్తావా? పెద్ద పుడింగ్ వచ్చాడు, 3 పంటలు పండిస్తావా? జూన్లో నీళ్ళు ఇవ్వలేదు ఎప్పుడు? పటిసేం గురించి నీకు తెలుసా? సుమారు 400 టీఎంసీల పైగా గోదావరి తల్లి నీళ్ళను సౌందూర్లోకి వెళ్ళే నీళ్ళని ప్రకాశం బ్యారేజీకి తెచ్చి 13 లక్షల ఎకరాల్లో జూన్ జూలైలో పంటలు వేపిస్తే నువ్వు ఇవాళ పెద్ద పొడింగి మీరు బయలుదేరారా? సుమారు 65,000 కోట్లు 5 సంవత్సరాలు ఇరిగేషన్ రంగం మీద ఖర్చు పెడితే ఏం పనులు తీశారు? ఈ 3 ఏళ్లలో ఒక్క ప్రాజెక్ట్ పనులు పూర్తయ్యాయా? 6 ప్రయారిటీ ప్రాజెక్టులు ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశారా? వంశధార నాగావళి అనుసంధానం అన్నారు, ఏమైపోయింది? ఎక్కడుంది అది? వంశధార నాగావళి కట్టలేమైపోయినాయి? పోలవరం ప్రాజెక్టు ఇవాళ ఇంకో లిఫ్ట్ ఇరిగేషన్ పునాదులు దోవుతున్నారు. పోలవరం డ్యామ్ని పోలవరం బ్యారేజ్ చేశారు. ఇవాళ వెదర్ శ్రీరామ్ 55,548 కోట్లు చంద్రబాబు నాయుడు గారు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో 55,548 కోట్లకు ఆమోదం చేస్తే ఇవాళ పక్క రాష్ట్ర వెదర్ శ్రీరామ్ 9,000 కోట్లు చాలంటే సాయిరెడ్డి ముసుగు కూర్చున్నాడు. విజయసాయిరెడ్డి జగన్ రెడ్డి నోరు తెరవడం, తాడేపల్లిలో చేతులు కట్టు కూర్చుంటాడు. అంతే, ఇంత తప్ప పోలవరం గురించి ఆయన మాట్లాడు. ఈ రాంబాబు ఏమో మేము కారణం అని చెప్తాడు. అక్కడ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అక్కడ సంబంధిత శాఖలు ఉన్నాయి, వాటి దగ్గర మీరు ఢిల్లీ వెళ్ళి కూర్చునే దమ్ము ధైర్యం లేదు మీకు. వెదర్ శ్రీరామ్ ఎవడా రివ్యూ చేయటానికి? బుద్ధుందా మీకు? సిగ్గుందా మీకు? చేత కాకపోతే తప్పుకోండి దద్దమ్మలారా, చేత కాకపోతే పక్కేళ్ళండి, చేత కాకపోతే రాజీనామా చేయండి, చేత కాకపోతే ఎన్నికలకి వెళ్ళండి. పక్క రాష్ట్రవాడు వెదర్ శ్రీరామ్ వచ్చే పోలవరం డ్యామ్ రివ్యూ చేస్తాడా? 9,000 కోట్లు ఇస్తాడా? సిగ్గుందా మీకు? పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్, నేషనల్ ప్రాజెక్ట్. చట్టబద్ధంగా పార్లమెంట్లో చట్టం చేయబడి ఉంది. ప్రతి అనుమతి కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. సిబిఐ ఈడీ కేసులో ముద్దాయిలుగా ఉండి ప్రతి నెల 2,000-3,000 కోట్లు అప్పులు తెచ్చుకోవడానికే పోలవరం డ్యామ్ను తాకట్టు పెడతారా? దమ్ము ధైర్యం ఉందా ఈ ముఖ్యమంత్రికి? ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ఎందుకు 55,548 కోట్లు ఆమోదం తీసుకురాలేకపోతున్నావు? ఎందుకు నోరు తెరవలేకపోతున్నావు? కడుపు రగిలిపోతూ ఉంది. ఇటుక ఇటుక పేర్చే 72% పోలవరం డ్యామ్ తెస్తే, ప్రాజెక్ట్ని భ్రష్టు పట్టించే, పండబెట్టే, బుద్ధి లేకుండా జ్ఞానం లేకుండా బుర్ర చల్లుతారా? లక్షలాది మంది రైతులు వేలాది బస్సుల్లో, ఆర్టీసీ బస్సుల్లో ప్రతి రైతు పోలవరం డ్యామ్కి వెళ్ళాడు, గుండె మీద చేసుకొని గర్వపడ్డాడు. నా ప్రాంతానికి గోదావరి నీళ్ళు వస్తాయి, మా జిల్లాకు గోదావరి నీళ్ళు వస్తాయి. గోదావరి కృష్ణ అనుసంధానం చేశాడు పట్టిసీమ ద్వారా చంద్రబాబు నాయుడు గారు. గోదావరి పెన్నా అనుసంధానం చేస్తారు, సోమశిలకు గోదావరి నీళ్ళు వస్తాయి, కందలేరు గోదావరి నీళ్ళు వస్తాయి, బనకచర్ల రెగ్యులేటర్కి గోదావరి నీళ్ళు వస్తాయి, మా రాయలసీమ 4 జిల్లాలకి నా గోదావరి నీళ్ళు వస్తాయని చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం రైతాంగం పోలవరం డ్యామ్కి వెళ్ళి చూసొస్తే మీరు నవ్వులాట చేస్తారా? 800 కోట్లు గుంటలు పూడుస్తాం, 2,000 కోట్లు పెట్టి నీళ్లు తోడతాం. ఇవాళ ఎవడు వెదురు శ్రీరాము రివ్యూ చేస్తాడంట, డయాఫ్రమ్ వాళ్ళంట, ఇంకో సంవత్సరం రీడిజైన్లు చేస్తారండి ఈ దద్దమ్మలో. బుద్ధి లేకపోతే సరే, సిగ్గు లేకపోతే సరే, ఎందుక మీకు పరిపాలన? మీరు కోట్లో ఉంటేంటి పేటలో ఉంటేంటి పరిపాలన చేతకనప్పుడు ఎందుకయ్యా మీరు పోలవరం డ్యామ్కి పరిస్థితి దాటానికి కారణం ఏంటి? 5 కోట్ల ప్రజలకు కూడా చేతులెత్తి చెప్తా ఉన్నా, ఈ దద్దమ్మలకి అసమర్థులకు అధికారం ఇచ్చారు. చూడండి పోలవరం డ్యామ్ ఏమైందో చూడండి, ఏం చేశారో చూడండి. ఇవాళ సమాధానం చెప్పలేక పక్క రాష్ట్ర వాళ్ళతో లాలుచీపడి పోలవరం డ్యామ్ రివ్యూని వెదిరి శ్రీరామ్ పక్క రాష్ట్రం వాడు చేస్తూ ఉంటే, ఈ దద్దమ్ములు ఇక్కడ తాడేపల్లిలోనో ఇక్కడ కూర్చొని చంద్రబాబు నాయుడు గారిని దేవినేని ఉమ్మని తిడితే పోలవరం డ్యామ్ అవుతుందా? పొద్దాక మా మీద పడి ఏడిస్తే మీకు డ్యామ్ అవుతుందా? పట్టిసీమ దండ కన్నా ఈ దద్దమ్మలు 913 కోట్లు పెట్టి ఇంకొక లిఫ్ట్ ఇరిగేషన్ పెడుతున్నారు. పోలవరం డ్యామ్ని పోలవరం బ్యారేజ్ చేశారు. ఇవాళ నిర్వాసితులు గిరిజనులు వాళ్ళకు రావాల్సిన డబ్బులు పందికొక్కుల్లాగా వైసీపీ నాయకులు కార్యకర్తలు మొత్తం రికార్డ్స్ మార్చేసి తహసీల్దార్ సంతకాలు కూడా వీళ్ళే పెట్టేసి మార్చేసి కోట్ల రూపాయలు పందికొక్కుల్లా తింటా ఉంటే ఈనాడు చెప్తే కనపడలేదా రాంబాబు? ఈనాడులో రాస్తే కనపడలేదా రాంబాబు? జ్యోతిలో రాస్తే కనపడలేదా రాంబాబు? రాధాకృష్ణ రాశాడు ఆంధ్రజ్యోతి. దద్దమ్మలారా సమాధానం చెప్పండి. డ్యాములు ఎమ డేంజర్లో ఉన్నాయి. శ్రీశైలం స్పిల్వే వద్ద 40 మీటర్ల లోతున గుంత. డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ వాళ్ళు KRMB వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు, 2 సంవత్సరాలుగా మొత్తుకుంటా ఉన్నారు. ఇవాళ జగన్ రెడ్డి పరిపాలనలో ప్రజలకు భద్రత లేదు, డ్యాములకు భద్రత లేదు. శ్రీశైలం డ్యామ్ దగ్గర పనులు చేయమని డిజైన్స్ ఫైనల్ చేసి సంబంధిత అధికారులు మొత్తుకుంటా ఉంటే జగన్ రెడ్డికి పట్టల, ఇరిగేషన్ మంత్రికి తెలీదు. నిన్నే పోలవరం వెళ్ళొచ్చాడు, పులిచింతలు వెళ్ళొచ్చాడు. పులిచింతల గేటు కొట్టుకుపోయి ఎన్నెళ్ళయింది రాంబాబు? పోయినాడేమో బుల్లెట్ దిగుద్దు అన్నాడు, వచ్చినాడికేమో నోరు పడిపోయింది. పులిచింతల దగ్గర ఎన్ని రోజులైంది గేటు కొట్టుకుపోయి? బుద్ధి జ్ఞానం ఉందా మీకు? 10 లక్షల క్యూసికులు 15 లక్షల క్యూసికులు ఫ్లడ్ వచ్చే ఒక మహానది మీద కృష్ణానది మీద గేటు కొట్టుకుపోయి నెల రోజులైతే మీ నిర్వహణ వల్ల మీ అసమర్థత వల్ల పులిచింతల గేటు కొట్టుకుపోతే ముఖ్యమంత్రికి పట్టదా? ఇరిగేషన్ మంత్రి పులిచింతల గురించి నోరు తెరవడాన్ని నిన్న ఏందయ్యా 250 స్కీములు ఎత్తిపోయాయని రాశారు. దానికి మేము రివైవ్ చేసి ఉద్ధరిస్తున్నామని చెప్పాలి కానీ రామోజీరావుని ఈనాడిని తిడితే ఏమొస్తాయా? లేదా రాసిన పత్రిక వాడిని తిడితే ఏమొస్తాయా? 400 స్కీములు బ్రహ్మాండంగా రివైవ్ చేసి చంద్రబాబు నాయుడు గారు మొత్తం రైతాంగానికి అప్పచెప్పాడు, రైతు సంఘాలకు అప్పచెప్పాడు. దగ్గర దగ్గర 1155 స్కీములు 1200 స్కీములు 8 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చే స్కీములు మేము IDCలో అన్ని ప్రభుత్వాలు పెద్ద ఎత్తున నిర్మాణంలో భాగస్వాములు అయ్యాయి. ఎందుకు మీరు ఇవాళ నోరు తెరవలేకపోతున్నారు? ఎందుకు ఈ స్కీమ్స్ అన్నీ కూడా బాగు చేసింది ఏ విధంగా రివైవ్ చేసాం? ఫేజ్ 1 కింద ఫేజ్ 2 కింద దగ్గర దగ్గర 400 స్కీములు 300 కోట్లు పెట్టి రివైవ్ చేసి ఇన్ని స్కీమ్స్ పునర్జీవం చేస్తే రైతు సంఘాలు నీటి సంఘాలు నీరు చెట్టు నీరు ప్రగతి పనులు పరిగెడితే ఈ దద్దమ్మల అసమర్థులు 3 ఏళ్లలో 250 స్కీమ్స్ని నాశనం చేశారు, పండబెట్టేశారు. మీ అసమర్థత వల్ల, మీ నిర్వహణ వైఫల్యం వల్ల, మీ చేతకంతనం వల్ల, నీటి సంఘాలని రైతు సంఘాలని నిర్లక్ష్యం చేయటం వల్ల, సోషల్ ఇంజనీరింగ్లో టోటల్గా మీరు వైఫల్యం చెందడం వల్ల ఈ సోషల్ ఇంజనీరింగ్ పడగేయడం వల్ల రైతు సంఘాల వ్యవస్థలను నిర్వీర్యం చేయడం వల్ల నీరు చెట్టు నీరు ప్రగతిని ఎగతాళి చేయడం వల్ల ఈ కర్మ ఆ 250 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కి పట్టింది కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా శ్రీశైలం డ్యామ్ వద్ద స్పిల్వే వద్ద ఈ 40 మీటర్ల గుంత విషయం సంబంధించి పులిచింతల గేటు కొట్టుపోతే దాని గురించి ప్రకాశం బ్యారేజ్ దగ్గర పడవ కొట్టుకొచ్చింది గేటు కట్టం పడింది పడవ మీ పంతీరు చూడండి ప్రకాశం బ్యారేజ్ దగ్గర గేట్ పడవడం పడింది పులిచింతల గేటు కొట్టుకుపోయింది నాగార్జున సాగర్ దగ్గర కుడిగేటు పనులు కానీ డ్యామ్ దగ్గర భద్రతా విషయాలు కానీ శ్రీశైలం డ్యామ్ దగ్గర స్పిల్వే దగ్గర ఉన్న లోతైన గుంత కానీ వీటన్నిటి మీద కూడా కేఆర్ఎంబి డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ సభ్యులు అట్లాగే సంబంధ ప్యానెల్ అధ్యక్షులు పాండ్యా కమిటీ నిపుణుల కమిటీలు ఎన్నో కమిటీలు ఇచ్చిన రిపోర్ట్లన్నీ కూడా పక్కన పెట్టి సోయి లేకుండా ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ ఉంది రాష్ట్రంలో డ్యాముల భద్రత ప్రశ్నార్థకంగా ఉంది రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉంది ఈ దద్దమ్మలో అసమర్థలు డ్యాముల్లో నీళ్లున్నప్పుడు కూడా రెండో పంట ఎగ్గొట్టి ఇవాళ 3 పంటలు పండిస్తారంట ఈ పొడింగులు 3 పంటలు పండిస్తారంట ఇంతవరకు మొదటి పంట పండించిన ధాన్యాన్ని కొనలేకపోయారు 3,000 కోట్లు ధాన్యం డబ్బులు ఇంతవరకు కట్టలేకపోయారు ఇంతవరకు కళ్ళాల్లో ఉన్న ధాన్యం కొనే దిక్కులేదు బస్తాకి ₹200 ₹300 నిలువ దోపిడీ చేస్తున్నారు టోటల్ నెల్లూరు జిల్లాలో పుట్టిధాన్యం పుట్టిముంచేశారు టోటల్ రైతాంగం రైతు భరోసా అని చెప్పి రైతు బోగస్ కేంద్రాలుగా చేశారు మీ ఏ ధరల స్థిరీకరణ ఇది కావచ్చు మీరు ఉద్ధరిస్తూ ఉన్న కార్యక్రమాలు కావచ్చు ఏవి కూడా రైతాంగానికి అందని పరిస్తుంది కాబట్టి నేను ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా పోలవరం డ్యామ్ డయాఫ్రమ్ వాల్ ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నీకే మాత్రం అవగాహన ఉన్నా మీకు ప్రజల ముందుకొచ్చి సమాధానం చెప్పండి ఇవాళ సోయిలేని రాంబాబుతో సొల్లు కబుర్లు కట్టి పెట్టండి ఇవాళ సంబంధిత డిపార్ట్మెంట్స్ ఆధ్వర్యంలో తెలుగుదేశం ప్రభుత్వం 72% పనులు తీసుకెళ్ళింది ముఖ్యమంత్రి ప్రజల ముందుకొచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను పోలవరం నిర్వాసితుల డబ్బు పందికొక్కులా తింటున్నారు దాని మీద కూడా ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి ఇప్పటికే అధికారుల ఎంక్వైరీలో తప్పు డాక్యుమెంట్లు పుట్టించి కోట్ల రూపాయలు చేతులు మారినట్టుగా మీడియా కథనాలు వస్తూ ఉన్నాయి ఇది చాలా దుర్మార్గం గిరిజనులు నిర్వాసితులు ప్రభుత్వాలను నమ్మి పోలవరం డ్యామ్ నిర్మాణంలో సహకారం ఇచ్చి ప్రాజెక్టుని కట్టించారు ఇవాళ వాళ్ళకి ఇచ్చిన డబ్బుల్ని వాళ్లకు వచ్చిన డబ్బుల్ని వైసీపీ కార్యకర్తలు నాయకులు పందికొక్కుల్లా తింటున్నారు పోలవరం ఎమ్మెల్యే రంపచోడవరం ఎమ్మెల్యే అక్కడ ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి పోలవరం నిర్వాసితుల డబ్బు పందికొక్కుల్లా తింటా ఉన్న దాని మీద రాష్ట్ర రైతాంగానికి ప్రజలకి సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి కూడా నీ రివర్స్ టెండరింగ్ డ్రామా ఏంటి పోలవరంలో ఎంతమంది పోటీ పడ్డారు రిజర్వ్ టెండరింగ్ ఏం చేశారు ఎంత శాతం పనులయ్యాయి, ఎంత శాతం నిర్వాసితులు ఖర్చు పెట్టారు, ఎంత డబ్బు పోలవరం డ్యామ్కి కేంద్రం నుంచి డబ్బులు వచ్చాయి. ఇవాళ వెదురు శ్రీరామ్ సంబంధిత అధికారులు 9,000 కోట్లతో పోలవరానికి సరిపోతుంది అని చెప్తే పోలవరం డ్యామ్ భవిష్యత్తు ఏమవుతుంది, పోలవరం నిర్వాసితుల భవిష్యత్తు ఏమవుతుంది, జాతీయ ప్రాజెక్టు పోలవరం డ్యామ్ని ఏం చేయాలనుకుంటున్నారో ఈ రాష్ట్ర ప్రజలకి జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నా.